బాబు పోతే పోని అంతా బయట పెడతాం. ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలిగింది. అలా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన వెంటనే బీజేపీ మాటల యుద్ధాన్ని ప్రారంభించింది. పార్టీ కేంద్ర నాయకత్వమే ఈసారి స్పందించడం విశేషం. చంద్రబాబు కుట్రలు, మోసాలు, అవినీతిని త్వరలోనే బయటపెడతామని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఢిల్లీలో చెప్పడం విశేషం. చంద్రబాబు అత్యవసరం పాలిట్ బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎన్డీఏ నుంచి వైదొలగాలని నిర్ణయించారు. ఈ మేరకు అమిత్ షాకు కూడా లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వంపై విడిగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా టీడీపీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్ర నాయకత్వం అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. కేవలం ఎన్నికలు దగ్గర పడుతుండడం వల్లనే ఓటమి భయంతో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై నెపం నెడుతున్నారని ఆరోపించింది. అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పింది. నాలుగేళ్లు నిశ్శబ్దంగా ఉన్న చంద్రబాబు ఉన్నట్లుండి ఇప్పుడు స్వరం మార్చడానికి కారణం ఎన్నికలేనని, ఆయనకు నెగిటివ్ ఫలితాలు వస్తున్నట్లు సంకేతాలు అందినట్లున్నాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే శక్తి లేకనే కేంద్రంపై హామీలు అమలు చేయడం లేదని విమర్శిస్తున్నారని చెప్పారు. 29 సార్లు ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ చుట్టూ తిరిగి పనులు చేయించుకోలేకపోతే అది ఆయన అసమర్థత కాదా అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే టీడీపీ వైదొలగడం తమకు మంచి జరిగిందని అన్నారు. ఇది తమకు మంచి అవకాశమని, తమ వ్యూహాలను త్వరలోనే అమలు పెట్టనున్నట్లు బీజేపీ వెల్లడించింది. ఏపీలో తాము టీడీపీని ఎదుర్కొనే శక్తి ఉందని అన్నారు. రాష్ట్రంలో గెలవలేని వాళ్ళు ఢిల్లీలో ఏం చేయగలరని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నాలుగేళ్లలో రాష్ట్రం మొత్తాన్ని అవినీతమయం చేసి తన చేతగానితనాన్ని కేంద్రంపై నెట్టేందుకు చేస్తున్న చంద్రబాబు ప్రయత్నాన్ని తాము తిప్పికొడతామని అన్నారు. త్వరలోనే చంద్రబాబు అవినీతిని ప్రజల ముందుంచనున్నట్లు హెచ్చరించారు. మొత్తం మీద ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగడం తమకు మంచిదనే ఆ పార్టీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ మంత్రులు తప్పుకుంటున్నా మోదీ, అమిత్ షాలు పట్టించుకోకపోవడం గమనార్హం.